Jai Telangana. Jai Telangana. Jai KCR. Jai KCR. Jai Chandrana. Jai Chandrana. Sila Palaku Media Se. Jai Chandrana. Jai Jai Chandrana. Amma Jai. Chal bhai. కమిషనర్ గారికి మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మనకు పట్టణ ప్రగతి నిధుల యొక్క వర్క్లో 20 లక్షల వరకు మరి సిసి రోడ్డు అండర్ డ్రైనేజ్ రావడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇది ఒక వర్క్ జరుగుతుంది. కాబట్టి మనము ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకెన్నో మేము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేపిస్తాం. ప్రతి ఒక్కరి ఏరియాలో అన్నీ చేపిస్తాం. మనకు నిన్ననే ఎమ్మెల్యే గారు మిషన్ బహిరాధ కూడా ప్రతి ఒక్క ఇంటింటికి నల్ల ఇస్తాను అని మాట ఇచ్చారు మనకు. అట్లనే మన అందరికీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెల్లించుకుందాము. అలాగే కాజిపల్లి మొత్తంకి గత 30 సంవత్సరాలుగా కూడా అండర్ డ్రైనేజ్ లేదు. మరి వాళ్ళకు కూడా అండర్ డ్రైనేజ్ పెట్టిస్తామని మనకు మాట ఇచ్చారు. కాబట్టి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఇంకెన్నో మేము అభివృద్ధి పనులు చేపిస్తామని మీ అందరికీ నమస్కారం. ఈరోజు 39వ డివిజన్లో మనం పట్టణ ప్రగతి నిధులతోని 20 లక్షలు ఎంత యూజీడీ మరియు సిసి రోడ్ల ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు శ్రీ కోరుకంటి చంద్ర గారికి, మరి అదేవిధంగా నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ బి అనిల్ కుమార్ గారికి, మరియు ఈ డివిజన్ కార్పొరేటర్ జట్టి జ్యోతి రమేష్ గారికి, మరి వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారములు. ఈ ప్రతి డివిజన్లో మనము 20-20 లక్షలు పట్టణ ప్రతి నుంచి అలొకేట్ చేసుకొని మన వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇటు పనులన్నింటినీ చాలా తొందరగా కంప్లీట్ చేయాలని కాంట్రాక్టర్ గారిని మరియు మా సిబ్బందిని ఆదేశిస్తూ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. రామగుండం ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 39వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా అలాగే ఇక్కడ చేసిన ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ మన మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి నిధులు ఆధారంగా మనం ప్రతి డివిజన్లో వర్క్ చేయిస్తూ ఉన్నాము. దాదాపు ప్రతి డివిజన్లో 1 కోటి రూపాయల పైన వర్క్ ఆల్రెడీ అవుతూ ఉన్నాయి. అలాగే ఈ డివిజన్లో ఈరోజు 20 లక్షల రూపాయలతో సిసి రోడ్డు, ఆ తర్వాత డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేసుకుంటకు మన ఎమ్మెల్యే గారు కోరుకంటి చంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నది. అలాగే మీకు ఇంతకుముందు చూస్తే ఎఫ్సిఐ రోడ్డు దాదాపు 5 కోట్ల రూపాయలతో మీ మెయిన్ రోడ్డు ఎఫ్సిఐ రోడ్డు 5 కోట్ల రూపాయలతో నిర్మించడం కూడా జరిగింది. మీకు ఎక్కడైతే వర్క్స్ ప్రజలకు ఎక్కడైతే కావాలో, ఇందాక మంచినీటి పైప్ లైన్ కావాలని అడిగినారు. అలాగే ఈ పక్కన ఎస్సీ కాలనీలో కూడా రోడ్డు డ్రైనేజ్ కావాలని చెప్పేసి అడిగినారు. మొన్న డైలివర్ ప్రోగ్రాంలో కూడా వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ చేయమని అడిగినారు. కాబట్టి అవన్నీ మా దృష్టికి వచ్చినాయి. ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మన ఎమ్మెల్యే గారు కోరుకంటి చంద్ర గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము క్లియర్ చేస్తామని చెప్పేసి మీకు మరొకసారి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాం.